శ్రీకాకుళం జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే సునాయాసంగా పార్టీకి విజయాన్ని తెచ్చిపెడతాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయంతో పోలాకి జడ్పీటీసీగా డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను ప్రతిపాదించామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వ హోదాలో ఉన్న వ్యక్తుల సమీప బంధువులు పోటీలో ఉండకూడదని, పార్టీ నిర్ణయంతో కృష్ణ చైతన్య నామినేషన్ ఉపసంహరించుకోవాలని భావించామన్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని మహిళకు కేటాయించారు గనుక కృష్ణ చైతన్య పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని, అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో పొలాకి మండలం నుంచి జడ్పీటీసీగా డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను బరిలో నిలపాలని పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 50 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల తరపు కష్టాలు తీరే రోజులు సమీపిస్తున్న సమయంలో కూడా ఇటువంటి మంచిని ఇస్తున్న ముఖ్యమంత్రి, మన ఆర్థిక రాజధానిగా విశాఖను పెట్టి ఆ పరిసర ప్రాంతాలు, విశాఖ అభివృద్ధి అంటే విశాఖపట్నం ఒకటే కాదు కదా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి. ఇక అనేక సమస్యలతో ఉత్తరాంధ్ర ఉంది. అలాగే ఈ మధ్య మాట్లాడేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి అంతర్గత పోటీలు రాకుండా కొన్ని దగ్గర పోటీల్లో మరి వైఎస్ఆర్ పార్టీ దాని శ్రేణులు ఆలోచన వ్యవహరించాలి, సమన్వయం పాటించాలి. ఎవరు అభ్యర్థి అయినా మనకు పార్టీ ప్రజలకు చేరువగా ఉండి మన పార్టీ విజయం ప్రధానమైనటువంటిది అన్న లక్ష్యంతో మరి తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడ ఎవరు అభ్యర్థులు ఉండాలి అన్నది కూడా ఆయన ఆలోచన చేసి మొన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మేము వైఎస్ఆర్ పార్టీ పోలాకి రేసులో నా కుమారుడు, రెండవ కుమారుడు కృష్ణ చైతన్య అభ్యర్థిగా మేము మొదట అందరితో కలిసి ఇక్కడ పోలాకి మండల ప్రజలందరూ నిర్ణయించడం జరిగింది. మరలా మరి పార్టీ ఆదేశం ప్రకారంగా మరి తనని పార్టీ నుంచి ఉపసంహరించాలని నేను అనుకున్నాను. మళ్ళీ అధిష్టానం నుంచే నాకు పోటీ పిలుపునిచ్చి కృష్ణ చైతన్యం కొనసాగించాలి. యువకుల్ని, ఉత్సాహవంతుల్ని ఎక్కడ అడ్డుకోవద్దు. జడ్పీ చైర్మన్ మహిళలకే ఉంది కనుక చైతన్యని జడ్పీటీ సభ్యుడిగా కొనసాగించాలని చెప్పి అధిష్టానం నుంచి నాకు ఆదేశం వచ్చింది. అధిష్టాన ఆదేశం మేరకు మా కుమారుడు కృష్ణ చైతన్యని పోలాకి జడ్పీటీసీగా కొనసాగించడం జరుగుతుంది.